Namaskar. Welcome to Stri Swaram and Hi Janaswaram friends and brothers and sisters. Today's topic, actually 2 days నుంచి ఒక సాంగ్ అంటే శివరంజని మూవీ చాలా మందికి అంటే మూవీ ఎగుతుందో లేదో తెలియదు కానీ అందులో సాంగ్ మాత్రం చాలా మంది హమ్ చేస్తూ ఉంటారు. చాలా లయబద్ధంగా చాలా మీనింగ్ఫుల్ అన్న ఒక సాంగ్. అది ఏంటంటే, జోరు మీద ఉన్నావు తొమ్మిద, నీ జోరు ఎవరి కోసమే తొమ్మిద, ఇల్లు తిరిగావు తొమ్మిద, నీ ఒళ్ళు జాగ్రత్త తొమ్మిద అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ కవి ఏం అర్థం పెట్టుకుని ఏ భావంతో రాశారో తెలియదు కానీ నాకు 2 డేస్ నుంచి మాత్రం చాలా హమ్ అవుతుంది సాంగ్. అంటే నేను ఎక్కువ మూవీలో ఎందుకు కంపేర్ చేసి చెప్తాను అంటే, మతాలకి కులాలకి సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ చూపించేది సినిమా ఫీల్. అండ్ మోర్ ఓవర్ ఎవరినైనా, నేను ఇప్పుడు పాండ్రాజ్ గారికి ఎంతమంది వైఫ్, ఎంతమంది వయసు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది కిడ్స్ ఉన్నారంటే, హే వాస్ ద హెల్ పాండ్రాజ్ కి ఒకే వైఫ్ కుంతీదేవి, ఆవిడకి 5 కొడుకులు అని చెప్తారు. మాద్రి అని ఇంకో వైఫ్ ఉందని తెలీదు. పాండ్రాజ్ గారితో పాటు ఆవిడ కూడా సతీసహగమనం చేశారని చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకని మూవీ అనగానే ఇప్పుడు దొంగ మొగుడు అని చెప్పాను అనుకోండి, అందులో చిరంజీవి గారి క్యారెక్టర్ పేర్లు ఏంటో సహా చెప్పేస్తారు. ఎన్ని చీరమే సాంగ్స్ ఉన్నాయో, ఎన్ని హీరోయిన్ సాంగ్స్ అందులో చీర కట్టుకుని సాంగ్స్ ఎన్ని ఉన్నాయో అని కౌంట్ చెప్పేస్తారు ఈజీగా. సో దట్స్ వై ఐ కంపేర్స్ మూవీస్ ఎక్కువగా, అంతేగాని నాకు సినిమా పిచ్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ సాంగ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఒక టీవీ ఛానల్ పాప ఎక్కడ అంటే చాలా జోరుగా ఆ సాంగ్ లో చెప్పినట్టే, జోరు మీద ఉన్నావు తొమ్మిద, ఇల్లు తిరిగే తొమ్మిద అని బాగా ఇల్లు తిరిగేసి ఇంటి గుట్టూరు అట్టి చేసేసి చిన్న విషయాన్ని రచ్చ రచ్చ చేసేసి ఒక కుటుంబాన్ని మాత్రం లైక్ పగ పట్టేసినట్టు, ఒక స్టార్ హీరో గారి కుటుంబం ఎంటైర్ ఫ్యామిలీ మీద పగబట్టేసి వాళ్ళ ఇంట్లో ఏ చిన్న జరిగినా ఇలా హైప్ చేసేసుకుంటా, అందులో లేని విషయాలు కూడా హైలైట్ చేసుకుంటా చాలా 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 విధ్వంసాలు సృష్టించారు. అలాగే కామన్ మెన్ లైఫ్ చూసుకున్నా కానీ యాక్చువల్లీ దిస్ అంటే యాక్చువల్గా కామన్ మెన్ లైఫ్ లో కూడా అంటే ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుల గురించి చూసుకుంటే కనుక వైఫ్ ఆవేశంలో ఉంటారు, ఎవరైనా కొంచెం బాధ కలిగినప్పుడు ఆవేశంలో ఉంటారు. దాన్ని మనం తగ్గించి వాళ్ళిద్దరూ ఎలా కలవాలి అని ఆలోచించడం కంటే కూడా ఇంకా 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 మంట వేసి రాజేసి వాళ్ళు కలుసుకోకుండా పర్మనెంట్ గా వాళ్ళిద్దరి మధ్యలో ఫీలింగ్స్ అనేవి చెడగొట్టి చాలా చేసిన టీవీ ఛానల్ ఇప్పుడు ఆ ఛానల్కి సంబంధించి ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్ళి మైక్ పట్టుకుంటే ఆ విలేకరులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్లు ఆ టీవీ ఛానల్కి సంబంధించి దాడి చేయడానికి కూడా ట్రై చేశారు. సో వాళ్ళకి నేను నా క్వశ్చన్ ఒకటే అండి ఇక్కడ, యాక్చువల్గా మరి శ్రీదేవి గారి విషయంలో అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆవిడ బాత్రూమ్ టబ్లో చనిపోయారు అనే వార్త అయితే వచ్చింది. దానికి అందులో ఒక జర్నలిస్ట్ అత్యుత్సాహం అనమాట, ఏంటంటే బాత్రూమ్ టబ్లోకి వెళ్ళి ఆవిడ పడుకుని ఎటువైపు లెఫ్ట్ సైడ్ పడుకుంటే చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయా, రైట్ సైడ్ పడుకుంటే చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయా, ముందుకి జరిగితేనా వెనక్కి జరిగితేనా ఎలా జరిగితే చనిపోయే అవకాశాలు ఉన్నాయని టబ్లోకి దూకి మరీ పాపం కష్టపడి ఆ థీసిస్ అంతా చాలా 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 ఇంట్రెస్టింగ్గా చేశారు ఆవిడ. మరి ఈరోజు ఎవరైతే ఆ టీవీ ఛానల్కి సంబంధించి ఫోర్జరీ చేశారని కేసు వచ్చిందో ఆయనది లెఫ్ట్ హ్యాండ్తో చేశారా రైట్ హ్యాండ్తో చేశారా, రైట్ హ్యాండ్తో చేస్తే ఫోర్జరీ ఎలా వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే ఫోర్జరీ ఎలా వస్తుంది, అప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి, ఆయన మనసులో ఏమనుకుంటున్నారు అని ఆ విలేకరు ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో కెమెరా మ్యాన్ సో అండ్ సో అండ్ తో ఆవిడ పేరు అందరికీ చాలా మందికి తెలుసు. సో ఆవిడ వెళ్ళి మరి వాళ్ళ ఈరోజు ఫోర్జరీ జరిగిన ఆయన్ని ఇంటర్వ్యూ చేయాల్సింది కదా, కోపం వస్తుంది కదా, వస్తుంది ఎందుకు రాదు అంటే వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి పర్సనల్ అని కూడా చూడకుండా మనం దూసుకుపోయి మనకి సంబంధం లేని అంటే ఎథిక్స్, జర్నలిస్ట్ ఎథిక్స్ ఎంతవరకు అంటే నిజంగా నేర పరిశోధన లాగా అంటే ఏదైనా దేశానికి దేశ విద్రోహానికి చర్యకి పాల్పడుతూ ఉంటే అలాంటి చర్యల్ని పోనీ మీరు డేర్గా తీసుకొచ్చి ఏదైనా బయట పెట్టారా అంటే కాదు.
అండ్ వీళ్ళు ఏంటంటే ఇంకొకటి వీళ్ళని ఒక ఏదో దాంట్లో ఛానల్లో ఒక ఆయన హార్ష్గా ప్రవర్తిస్తే ఆయన కాలు పట్టుకునే వరకు వదలకుండా అది వీడియో తీసుకుని సాడిస్టిక్గా చేసిన ఈ ఎవరైతే ఉన్నారో మరి ఈ రోజు కర్మ ఇక్కడ రాసి పెట్టేసి ఉంటుంది ఆల్రెడీ. ఒకటి మంచి పని చేసావు అంటే డబుల్ మంచితనం నీకు వస్తుంది, అదే చెడు ఒకళ్ళకి చేయాలనుకుంటే అది ఎన్ని రేట్లు, 10 రేట్లు కూడా కలిసి రావచ్చేమో. సో ఈ 9 మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది, ఎక్కడంటే మనీకి అమ్ముడుపోయి అదే తోలుబొమ్మలాగా ఆడితే ఈరోజు తోలుబొమ్మ ఏం కాదు, చాలా తెలివైన 9 ఇది. సో డెఫినెట్గా ఏంటంటే దీనివల్ల ఈ రోజు పరుగు పోతుందంటే ఎందుకు పోదు, సమన్వయం పాటించాలి. ఎందుకు పాటించాలి, ఆ రోజు ఆ హీరో గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి వాళ్ళు లిటరల్ గా ఏం రియాక్ట్ అవ్వమంటారు అని అడిగితే మరి ఆ రోజు మీకు సమన్వయం పాటించాలనే ఆలోచన రాలేదా? అండ్ రీసెంట్ గా, వెరీ రీసెంట్, ఓకే నేను ఎప్పుడు ఆ స్టార్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి సమర్థించుకుంటూ మాట్లాడతాను అనుకుంటే, రీసెంట్ గా ఒక కమీడియన్ ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన వైఫ్ని ఇంట్లో రానివ్వకుండా ఆవిడే కారణం అని అనుకుంటూ ఆవిడ వైఫ్ని రానివ్వకుండా వాళ్ళు ఏదో పాటలు పాడుతూ ఉంటే ఆ మదర్ మొహంలో మొహం పెట్టి ఆ మైక్ తీసుకెళ్ళి అమ్మా మీ రియాక్షన్ ఏంటి అని అడిగితే ఒక కొడుకుని పోగొట్టుకున్న ఒక తల్లి రియాక్షన్ ఏముంటుంది? సో కాల్డ్ జర్నలిస్ట్ నేను చెప్పాను కదా, ఆ టబ్లోకి దూకి ఎలా ఎలా చనిపోయి ఉంటారు అని కూడా ఎస్టాబ్లిష్ చేసిన ఈ జర్నలిస్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. అమ్మా మీ రియాక్షన్ ఏంటి, ఏ రియాక్షన్ ఉంటుందండి ఒక తల్లి కొడుకుని కోల్పోతే ఆవిడ ఆవిడ దగ్గర రియాక్షన్ ఏముంటుంది, ఏ రకమైన ఫీలింగ్ ఉంటుంది? అలాంటి కామన్ సెన్స్ కానీ ఎథిక్స్ కానీ లేని ఛానల్కి ఈరోజు కరెక్ట్ పనిష్మెంట్ అయితే వచ్చింది. ఇంకా యాక్చువల్గా వి నీడ్ జస్టిస్ ఫర్ దట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఆయన వైఫ్ ఎవరైతే కమేడియన్ ఉన్నారో ఇంట్లోకి రానివ్వకుండా మార్చి దగ్గరికి వెళ్ళి తన హస్బెండ్ బాడీని చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఆవిడకి దొరక్క తంటాలు పడితే ఏడుస్తూ ఆవిడ వెళ్తే అక్కడికి మీడియా వాళ్ళు చేరిపోయి ఆవిడ నానా విధాలుగా ఇబ్బంది పెట్టడం, ప్రొజెక్ట్ చేయడం, దానివల్ల ఏంటంటే ఆవిడ కెరియర్ పోయింది. వీళ్ళకి ఏం లాభం వచ్చింది, టీఆర్పీ రేట్ పెరిగిపోతే ఇంకా అవసరంలో ఎలాంటి ఎథిక్స్ అన్నా వీళ్ళు పోగొట్టేసుకుంటారు. ఇలా చాలా చాలా అంటే ఒక ఫేమస్ పర్సన్స్ సెలబ్రిటీ హై లెవెల్ సెలబ్రిటీస్నే కాకుండా నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉసిరి కూడా చాలా మంది కట్టుకున్న ఛానల్ అది. సో డెఫినెట్గా దే విల్ ఫేస్ ఇట్. ఈరోజు వాళ్ళు సమన్వయం పాటించాలి అంటే యాక్చువల్గా వీళ్ళు అనవసరంగా కుతూహలం చూపిస్తున్న వేరే ఛానళ్ళు ఓకే దే ఆర్ పేయింగ్ అనుకుంటున్నాను తప్పితే అర్రే పాపం అని జాలి కూడా వేయట్లేదు మీ మీద, ఎందుకు ఇలా చేస్తున్నారని జాలి కూడా రావట్లేదు మాకు. సెలబ్రిటీస్ విషయంలోనే కాదు, యాక్చువల్గా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మీరు చేసినంత హామ్ ఇంకా ఎవరూ చేయలేదేమో. ఈ మీడియా ఏదైతే చేసిందో వల్ల ఒకటి, ఇంకొకటి ఏంటి, చిరంజీవి గారి మీద డైలాగ్ వేశారంట అండి ఎవరో, చిరంజీవి గారు మోసం చేశారంట ప్రజల్ని. ఏ రకంగా మోసం చేశారు అంటే ఆయన యాక్చువల్గా ఆయనకి ఆయన మోసపోయారు. రాజకీయాల్లోకి అభిమానులు రమ్మన్నారు రమ్మన్నారని వచ్చి ఆయన మోసపోయారు. ఎందుకంటే రమ్మన్న అభిమానులే సగం మంది ఓట్లు వేయలేదు. ఎందుకంటే ఇలాంటి మీడియా చేసిన స్ప్రెడ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మీ మైండ్ సెట్ అంటే మీడియా కరెక్టా కాదా మనకి ఏం తెలుసు అని విజ్ఞత పాటించకుండా ఓట్లు వేయని ప్రజలు మోసం చేశారు ఆయన్ని, మీడియా మోసం చేసింది ఆయన్ని. అండ్ ఆయన ఈ రాజకీయాలు తట్టుకోలేను అని తీసుకెళ్లి చుట్టూ ఉన్న కోవర్ట్స్ పెట్టే ప్రెషర్ వల్ల కాంగ్రెస్ లో విలీనం చేసి ఆయనకు ఆయన మోసపోయారు. అండ్ మోసం చేయడం అంటే ఏంటి, కాంగ్రెస్ లో కలిపేయడమే మోసం అనుకుంటే మరి రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ ని ఎందుకు కలిపేశారు అని ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ వేయరెందుకు అంటే అది లాంగ్ బ్యాక్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కి తెలియదు, సో ఇట్స్ ఓకే అనుకుంటున్నారా? మరి చిరంజీవి గారి పదే పదే ఎందుకు తీసుకొస్తున్నారు, అదే కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అది ఓకే మీకు,
బట్ చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపేశారు కాబట్టి ఎక్కడ లేని మోసం చేసేసారు. 1500 కోట్లు ఈరోజు అన్ని 30కి పైగా కేసులు ఉన్న జగన్ గారు మోసం చేయలేదు, ఆయనకి ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు అందరూ కామెంట్స్ చేస్తారండి చిరంజీవి గారి గురించి. ఓటేశారు కదా, రేపు పొద్దున్న ఎవరైనా సరే మీరు చాలా బాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మార్పు తెద్దామని కాకుండా ఏసీ మళ్ళీ 1-2 సీట్లు తప్పితే మీకు రావు అని, అసలు మాకు మేము సర్వేలు చేసుకోవట్లేదు, మాకు ఓటమి గెలుపు ముఖ్యం కాదు అని చెప్తున్న జనసేనను కూడా ప్రొవోక్ చేసుకుంటూ 1-2 సీట్లు తప్పితే మీకు రావు, మీకు రావు, మీకు రావు. మేము అడిగామండి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఎన్ని రావట్లేదు అని, ఎవరైనా జనసైనికులు మిమ్మల్ని పర్టికులర్గా వచ్చి అడిగారా? రావు 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 అంటున్నారు, యా రావు, ఓడిపోతాము, హ్యాపీనా మీరు? బట్ మాకు ప్రజా సమస్యలు ఏమున్నాయా, మేము యూజువల్గానే పోరాడతాము. బట్ థింగ్ ఏంటంటే మీరు ఎవరికైతే ఓటు వేసి గెలిపిస్తున్నారో రేపు పొద్దున్న మీ వాగ్దానాలు ఏవైతే ఈరోజు ఇచ్చారో తీర్చలేక మొహం చాటేసిన రోజు అర్రే మళ్ళీ తప్పు చేశామని ఒక పొరపాటు చేశాము అని మీరు రిగ్రెట్ అవుతారు చూడండి, మీరు మళ్ళీసారి మార్పు కోరుకుంటారు చూడండి, అది చాలు మాకు, మార్పు స్టార్ట్ అయింది అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ రావాల్సిన మార్పు కూడా అదే అని కోరుకుంటున్నాము. సో డెఫినెట్గా మీరు కనుక ఎవరైనా కామెంట్ చేసేవాళ్ళు 1-2 సీట్లు అయితే 1-2 సీట్లు చాలండి మాకు, ఒకవేళ వస్తే, అది రాకపోయినా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మై పార్టీ విల్ బి రిసైడ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా స్ట్రాంగ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మాట తప్పడం అనేది మేమైతే చూడలేదు, అట్లీస్ట్ మీకు కనపడబోచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే మాకు డెఫినెట్గా 100% లేదు. బట్ స్టిల్ వీ కంటిన్యూ విత్ లైక్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మార్పు ఏదైతే రావాలని కోరుకుంటున్నామో అది వచ్చే వరకు పోరాడతాము. అండ్ థ్యాంక్ యూ అండి గోడ్ సిద్ధు గారు అండ్ నరేష్ గారు, హాయ్ అండి. కర్మ విల్ ఎక్స్క్యూట్ డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ అండి మార్పిని ఈశ్వర్ గారు, జై జనసేన అండి. మెగాస్టార్ ఓన్లీ వన్ చిరంజీవి, యా చిరంజీవి గారే అండి ఇప్పుడు మాట్లాడింది. అండ్ శ్రీనివాసరావు గారు, జై జనసేన, గోపాలకృష్ణ గారు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, షేక్ మొహమ్మద్ కసీఫ్, జై జనసేన అండి. యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే, సెకండ్ టాపిక్ ఈరోజు నేను ఇది మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అంటే మొన్న చాలా అమ్మాయిల గురించి ఏ రకమైతే రియాక్ట్ అయ్యాను, ఈ రేప్స్ గురించి కానీ మర్డర్స్ గురించి కానీ, లేకపోతే వాళ్ళ మీద అత్యాచార ప్రయత్నాలు కానీ, లేకపోతే గృహ హింస కానీ, లేకపోతే వరకట్న హింస కానీ, ఇలా రకరకాల గురించి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ పరిస్థితి చూస్తాం అంటే రీసెంట్ అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే పర్టికులర్గా చూస్తే, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని అమ్మాయిలు చాలా మంది హస్బెండ్స్, అంటే ఇప్పుడు ఇది చదువుకోనోళ్ళో లేకపోతే చదువు రానోళ్ళో చేస్తున్న పని కాదు, హై గ్రేడ్లో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా, డాక్టర్స్ కూడా అండ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ కేసెస్. అంటే వీళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని లైఫ్ ఎండ్ చేయడం మరీ దారుణం. అంటే ఇప్పుడు అమ్మాయిలు చేసినా అబ్బాయిలు చేసినా ఇది తప్పు, తప్పే మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలు చాలా దారుణంగా అంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీకు ఇష్టం లేదు, మీ లైఫ్ పార్ట్నర్స్తో మీరు అడ్జస్ట్ కాలేకపోతున్నారు అంటే వాళ్ళకి విడాకులు ఇచ్చేసి మీకు నచ్చిన వ్యక్తితో వెళ్ళండి. అంతేగాని హస్బెండ్ని అలా క్రూరంగా చంపేయడం, నిన్న చిత్తూరు కేసు నేను చూసా అండి, యాక్చువల్గా అమ్మాయి సుపారి 1 లక్ష రూపాయలు ఇచ్చి హస్బెండ్ని చంపించడానికి ట్రై చేసిందంటే నిజంగా అసలు ఎటువైపు వెళ్తుంది మన సొసైటీ అనేది అర్థం కావట్లేదు. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్తో కొన్ని రోజులు అంటే ఒక ఇయర్స్ టుగెదర్ బాండింగ్ పెరిగిన తర్వాత హౌ దే ఈవెన్ థింక్ అబౌట్ ద వే దే ఆర్ థింకింగ్, అంటే వేరే మగాళ్ళ మోజులో ఎలా పడుతున్నారు అనేది నా క్వశ్చన్ వన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విషయంలో మీకే అర్థమైన భాషలో చెప్పాలి అంటే కనుక, శ్రీదేవి గారు బోనీ కపూర్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత చాలాసార్లు రామ్ గోపాల్ వర్మ గారు నేను లవ్ చేశానని చెప్పారు. ఆవిడ అందగత్తె, ఆవిడ అతిలోక సుందరి అని చెప్పి చాలాసార్లు ఓపెన్గా మనకి చెప్తూనే ఉంటారు. అండ్ జేడి చక్రవర్తి గారు కూడా 2-3 సార్లు నేను యాక్చువల్గా శ్రీదేవి గారిని లవ్ చేశాను అని చెప్పారు. ఓకే ఫైన్,
అంత మాత్రాన శ్రీదేవి గారిని బోనీ కపూర్ గారు రోజు నువ్వు అందగత్త కాదు అందగత్త అని మెచ్చుకోలేదు అని శ్రీదేవి గారు మెచ్చుకున్నారు కదా అని రామ్ గోపాల్ వర్మ గారితో వచ్చేసారా? ఆవిడ ఫ్యామిలీతో ఆవిడ మెయింటైన్ చేశారు కదా, మీరు అలా ఫీల్ అవ్వచ్చు కదా ఒకవేళ అందంగా ఉన్నారు అని ఎవరైనా చెప్తే. ఎస్ టేక్ ఇట్ యాజ్ కాంప్లిమెంట్, భర్త మెచ్చుకోవట్లేదు, భర్త మెచ్చుకోవట్లేదు కాబట్టి ఎవరో మెచ్చుకున్నారు కాబట్టి మేము అట్రాక్షన్ లో పడుతున్నాము అని చాలా మంది ఈ ఆన్సర్ అయితే చెప్తున్నారు. మీరు మీ మదర్ వంటను ఎన్నిసార్లు మెచ్చుకుని ఉండుంటారు మీ లైఫ్ లో? రుచికరంగానే ఉండుంటారు కదా మీ మదర్. ఎన్నిసార్లు రోజు మీరు నీ వంట బాగుంది నీ వంట బాగుంది అని మీ మదర్కి చెప్పుకుంటారు? మీ ఫాదర్ కష్టపడి కూలో నాలో, అంటే స్టేజ్ని బట్టి కూలో నాలో లేకపోతే చాలా కష్టపడి జాబ్ చేసి తీసుకొచ్చి మీకు మనీ ఇచ్చుంటే, మీరు ఎన్నిసార్లు మీ ఫాదర్ కష్టాన్ని గుర్తించి డాడీ నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు నువ్వు మా కోసం ఇంత చేస్తున్నావు అని ఎన్నిసార్లు మీరు మెచ్చుకుని ఉంటారు చిన్నప్పుడు? ఇది అమ్మాయిలకి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి చెప్తున్నా నేను. మాకు డాడీ అంటే చాలా ఇష్టం అని పెళ్ళైన తర్వాత చెప్పడం కాదు, చిన్నప్పుడు ఎఫెక్షన్ చూపించడం కాదు. మీరు రోజు ఎవరి దగ్గర కాకుండా మీ డాడీ దగ్గర సూపర్ డాడీ నువ్వు రోజు నా గురించి ఇలా కష్టపడి సంపాదించుకు వస్తున్నావు అని ఇన్ని రోజులు మెచ్చుకుని ఉంటావు. అలా ఇంట్లో మనిషిని మనం కొన్నిసార్లు మెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ద వే వీ ఎక్స్ప్రెస్, ద వే వీఆర్ లీడింగ్, లైక్ హస్బెండ్ కూడా అలాగే చెప్పు ఉండకపోవచ్చు. ఇంకొకరికి ఎవరికైనా అందంగా కనిపిస్తే అందంగా ఉన్నాము అని చెప్తే ఆ అట్రాక్షన్ లో పడిపోతే మరి శ్రీదేవి గారు ఎంతమందిని పెళ్లి చేసుకోవాలండి బయటకు వచ్చి? జయప్రద గారు ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి? జయసుధ గారు ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి? వాళ్ళకి రోజు ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు మీరు చాలా అందంగా ఉన్నారని చెప్తారు. అంత మాత్రాన వాళ్ళు ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది అట్రాక్షన్ లో పడిపోవాలి? సో దయచేసి మీకు ఇష్టం లేదు అంటే, అండ్ హస్బెండ్స్ కూడా నేను వాన్ చేస్తున్నా అండి, ఇలాంటి ఒక మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న అమ్మాయిలు కనుక చాలా మంది నేను చూస్తున్నా, పాపం వాళ్ళు వాళ్ళు పెద్ద మనసు చేసుకుని వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామని వెనక్కి తీసుకొచ్చిన హస్బెండ్స్ నేను చూస్తున్నాను. అది రామచంద్రపురం రావులపాలెం నాకు ఐడియా లేదు, ఈస్ట్ గోదావరిలో పాపం ఆయన చాలా కష్టపడి వాళ్ళ వైఫ్ని ఎతికించి మళ్ళీ మారుతారు అని తీసుకొచ్చి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారండి. ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ గురించి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో అంత అవకాశం, ఛాన్స్, ఇఫ్ దే వాంట్ టు గో లెట్ దెమ్ గో. అండ్ దయచేసి అమ్మాయిలు మీరు ఎవరైనా కనుక ఇలాగ ఇంకొకళ్ళు అట్రాక్షన్ లో ఉన్నాము లేకపోతే మేము వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఉంటే కానీ మేము బతకలేము అనుకుంటే మీకు మీ హస్బెండ్ చంపే అర్హత కానీ అధికారం కానీ లేవు కాబట్టి దయచేసి వాళ్ళని వాళ్ళకు ఒప్పించి వాళ్ళని ఒప్పించో వాళ్ళతో కొట్లాడో మీరు బయటకు వెళ్ళిపోండి కానీ ఇలాగ పక్కదారిలో హత్యలు చేయించి వాళ్ళ ప్రాణాలు పోవడానికి మాత్రం కారణం కాకండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఇలా ఒక పెళ్ళైన అమ్మాయి వల్ల పడే అబ్బాయిల గురించి కూడా నేను మాట్లాడాలి డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఈరోజు మీ మీద ప్రేమతో వాళ్ళ హస్బెండ్ని చంపేశారు అంటే మీరు మనశ్శాంతిగా రేపు పొద్దున్న మీతో కంప్లీట్గా ఆవిడ మీతోనే ఉంటారు అనే ఉద్దేశం మీకుందా? ప్రతి క్షణం భయపడుతూనే ఉంటారని డౌట్ నాకు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్నే అన్ని రోజులు కాపురం చేసిన హస్బెండ్ని మీకోసం చంపేసి మీతో వచ్చేయడానికి రెడీ అయ్యిందంటే ఆవిడ రేపొద్దున్న మీ అన్నంలో పురుగుల మందు కలపదనేంటి, మిమ్మల్ని చంపేదనేంటి ఇంకొక అబ్బాయి కలిస్తే? సో ఇలాంటి చాలా ఉన్నాయి. ఇలాంటి వాటి మీద ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. పైగా మన సుప్రీంకోర్టు కూడా చాలా మంచి తీర్పు ఇచ్చేసింది కదా అక్రమ సంబంధాలకి వాళ్ళ ఇష్టం అని. అలాంటి భరించలేని అబ్బాయిలు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా విడాకులు ఇచ్చేయండి, అలాంటి వాళ్ళని వదిలించేసుకోండి కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని నా హంబుల్ రిక్వెస్ట్ ఇంకొకటి. అండ్ యా, ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాట్లాడేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటాయి కానీ డెఫినెట్లీ బెటర్ దాన్ లూజింగ్ యువర్ లైఫ్ అండ్ మీ కుటుంబాన్ని బాధ పెట్టుకోవడం కంటే అలాంటి కొంచెం మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న అమ్మాయిని ఎయిదర్ సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి ఫస్ట్, ఆర్ వాళ్ళ ఇష్టమైన ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకి బెటర్ వే అని లెట్ దెమ్ గో. అందుకంటే నేను అంటే సొల్యూషన్ చెప్పడానికి ఇంకంతకంటే అనిపించట్లేదు, ఎందుకంటే వీళ్ళు దొరికిపోతారని తెలుసు.
ఆవిడెవరో తెలంగాణలో అయితే ఇంకా మరీ దారుణంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మరి ప్లాస్టిక్ సర్జరీ నాటకం ఆడేద్దామని హస్బెండ్ చంపేసి వాళ్ళ ఫ్రెండ్తో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంది. మరి అంత క్రూరంగా అంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారంటే నేను చెప్పిన ఛానల్లో ఉంది కదా ఒక, అది ఏ నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు, ఇఫ్ నెక్స్ట్ టైం ఐ మే మెన్షన్ దాట్. అలాంటి ఛానల్స్ లో ఈ ఏదైతే క్రిమినల్ అవర్స్ అంటే ఎలాగ ఆ హస్బెండ్ ని ఆ వైఫ్ ఎలా చంపేసింది అంటే వీళ్ళు ఇంకా స్మార్ట్ గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు, కానీ న్యాయ పరిధిలో ఎవరు చేసిన పాపమైనా ఒక రోజుకి బయటపడక తప్పదు డెఫినెట్ గా. సో ఇలాంటి వాళ్ళకి నేర ప్రవృత్తి పెరుగుతుంది అంటే దానికి తగ్గ ఎలాంటి సైక్రియాటిస్ట్ ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో ప్రభుత్వం ముందుగా ఆలోచించాలి. మన ఫ్యామిలీలో లేదు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతే ఈ రోజు మన ఛానల్కి లేదు కదా అనుకున్నది రేపొద్దున మీ ఫ్యామిలీ వరకు రావచ్చు. దయచేసి ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకులైనా సరే కొంచెం ఈ విషయాల్లో అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా. అండ్ యూత్ కూడా ఆలోచించి స్టెప్ వేయండి. అండ్ నిజంగా తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ మీ అమ్మాయి అబ్బాయి కనుక అంతకు ముందు ఎవరినైనా ప్రేమించి ఉంటే కనుక దయచేసి వాళ్ళ పెళ్ళి ఒప్పుకోవడానికే ట్రై చేయండి. ఇష్టమైన కష్టమైన నష్టమైన కానీ ఆది బెటర్, కానీ రేపొద్దున్న ప్రాణాలు పోగొట్టుకుని మీ ఇంటి పరువు పోయి ఇలా రచ్చరచ్చ అవడం కంటే కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయడమే బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యు ఆల్. అదండి, సో ఛానల్ వాళ్ళకి మాత్రం చాలా 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 ఆనందకరంగా ఉంది నాకు మాత్రం, ఎందుకంటే ఎథిక్స్ లేని ఒక ఛానల్ని ఇలా నడుపుతున్న ఒక యాజమాన్యాన్ని కనుక శిక్షించబడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ చెప్పారు కదా అక్కడెక్కడో ఢిల్లీలో ఢిల్లీకి వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారు నేనేం చాలా ఇష్టపడుతున్నాను కానీ పవన్ కళ్యాణ్ గారిని నన్ను ఇష్టపడతలేదని, ఇలాంటి నాగపాములను పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడరు అని ఆ రోజే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ కేసులో ఆయన కూడా ఉన్నారంట, ఆయనకు కూడా మంచి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. సో జై జనసేన, జై హింద్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.